నమస్కారం మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఈ వారం ఏదో ఒక అద్భుతమైనటువంటి యోగం పట్టబోతోంది ఎందుకంటే వృత్తి ఉద్యోగ వ్యాపారము వ్యాపారము ఇలా ఏ రంగములు ఉండేటటువంటి వారైనా ఏ రంగాన్ని ఆశ్రయించిన వారైనా వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి అనుకూల వాతావరణం ఈ వారం అని చెప్పవచ్చు ఎందుకంటే వృత్తిపరంగా ఏ విధమైన ఆటంకములు లేనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు స్వయం వృత్తుల వాళ్ళు బాగా రాణించేటువంటి పరిస్థితి లోగడ వారాల మీద ఒక కొంతవరకు ఆదాయాన్ని వీళ్ళు పెంచుకునేటటువంటి వనరు కనబడుతోంది తగినటువంటి వనరులు కూడా వీళ్ళకు వనగూడేటటువంటి పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా విద్యావంతులకు విద్యార్థులకు ఇలాగే కొంచెం ఉన్నత చదువులకి కొనసాగించాలనుకునేటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి లేదా తమ తోటి వారి దగ్గర నుంచి కూడా తమ కింది స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి పని వారి దగ్గర నుంచి కూడా చక్కనైనటువంటి ప్రోత్సాహం లభిస్తుందని ఈ వారంలో చెప్పవచ్చు ప్రధానంగా వ్యాపారదారులకు చేతికి ఆదాయం ఉండేటటువంటి పరిస్థితి వ్యాపారాన్ని నమ్మినందువల్ల ఆ భూమాత మీకు తప్పకుండా గృహ అవసరాలకు సంబంధించినటువంటి ధనాన్ని అందజేసేటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనబడుతోంది ప్రయాణంలో అనుకోని విధంగా కొత్త స్నేహితులు తద్వారా కొత్త బంధుత్వాలు తద్వారా అమితమైనటువంటి ఆనందము ఈ వారంలో లభిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు కుటుంబ పరంగా కూడా ఈ వారం సుదీర్ఘమైనటువంటి ప్రయాణము అంటే విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు విహార స్థలాలకు వెళతారు ఇంకా ప్రధానంగా ఏదైనా దైవీ సంబంధమైనటువంటి ఆలయాలను గుళ్ళు గోపురాలు మొదలైనటువంటి వాటిని దర్శనం చేసుకోవడము లేదా నదీ స్నానములు చేయడము కూడా ఈ వారంలో ఈ రాశి వారికి కనబడుతుంది ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకు కొద్దిగా పడిశం ఏదైనా కాలా సంబంధమైనటువంటి రొంపాయి లాంటివి వచ్చేటువంటి పరిస్థితి తప్ప పెద్దగా దీన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనపడట్లేదు దైవీ సంబంధమైనటువంటి ఆరాధనకు ఈ రాశి వారు గణపతిని ఆరాధన చేయడం కానీ తెల్లజిల్లేడు చెట్టును పూజించడం వలన కానీ లేదా గరికను గణపతికి సమర్పణ చేయటం వలన కానీ ఈ వారంలో వచ్చేటువంటి ఏదైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ని దూరంగా ఉంచవచ్చు అని చెబుతో స్వస్తి.